రథసప్తమి. సూర్యభగవానుడు అంధకారాన్ని తొలగించి వెలుగును ప్రసాదిస్తూ భూమిపై ఉన్న సమస్త ప్రాణులకు ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తూ వాటి మనుగడకు కారణభూతుడైనందుకు ఆయనను సూర్యనారాయణుడిగా స్తుతించడం జరుగుతుంది. సూర్యుడు తన కిరణాల చేత సముద్ర జలాన్ని సైతం తాను గ్రహించి తాగడానికి వీలుగా మార్చి ప్రాణకోటికి జీవనాధారమైన మంచినీటిని వర్షం రూపంలో అందిస్తాడు. ప్రపంచ మనుగడకు కారణమైన ఆహారోత్పత్తికి కారణభూతుడవబట్టి అన్ని దేశాలలోనూ సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవంగా కొలుస్తున్నారు. ప్రతిరోజు సూర్యభగవానుడికి నమస్కరించి ఆదిత్య హృదయం పఠించడం వల్ల మనలో తేజస్సు వృద్ధి చెందుతుంది. ఈ విషయాన్ని అగస్త్య మహర్షి శ్రీరాముల వారికి ఉపదేశించారు. రథసప్తమి సూర్య భగవానుని ఆవిర్భావం జరిగిన రోజు. ఖగోళంలో లెక్క పెట్టడానికి వీలు కానన్ని సూర్యులు ఉన్నారు. ఈ కోట్ల కొలది సూర్యులలో మన సూర్యునికి వివస్వన్ అనే పేరు ఉంది. ఆ కారణం చేత ఈ మన్వంతరాన్ని వైవస్వత మన్వంతరం అంటారు. నేటి మన వైవస్వత మన్వంతరం ప్రారంభం కూడా రథసప్తమి నాడే జరిగింది. రథసప్తమి నాటి బ్రాహ్మీ ముహూర్తంలో ఆకాశంలోని ప్రముఖ నక్షత్రాలన్నీ రథాకారంలో అమరి ఉండి సూర్యరథాన్ని తలపింపజేస్తుంది. సూర్యనారాయణమూర్తి సప్తాస్వరథం మీద, అంటే ఏడు గుర్రాలను పూంచిన రథం మీద తన సంచార గతిని మార్చుకునే రోజు ఇది. దీనివల్ల సూర్యకాంతి తీవ్రతలో మార్పు వచ్చి శీతాకాలం నుంచి వసంత, గ్రీష్మ ఋతువులలో మార్పులు సంభవించే సమయం ఇది. అరుణోదయ వేళలో జిల్లేడు ఆకులు, రేగిపళ్ళు తలపై ఉంచుకుని శిరస్నానం చేసి అరటి డొప్పల్లో దీపం వెలిగించి నదులో కానీ చెరువుల్లో కానీ విడిచిపెట్టాలి. సంప్రదాయానుసారం చిక్కుడుకాయలతో రథాకారం తయారు చేసి దానిపై సూర్య భగవానుడిని ఆవాహనం చేసి చిక్కుడు పువ్వులతో పూజించడం, ఆ తరువాత ధనుర్మాసం నెల రోజులు పెట్టిన గొబ్బెమ్మలతో పిడకలు చేసి ఆ పిడకలు అంటించి సూర్యునికి ఎదురుగా సూర్యకిరణాలు పాయసంలో పడేలాగా ఆవుపాలతో పాయసం వండి సూర్యునికి నివేదనం చేస్తారు. ఉడికినంతసేపు సూర్యకిరణాలు పడటం వల్ల ఆ నైవేద్యానికి అమృతతుల్యమైన రుచిని కలిగి ఉంటుంది. చూసారా రథసప్తమికి ఎంతటి విశిష్టత ఉందో. కాబట్టి ఈ రోజున మనమందరం ఆదిత్య హృదయాన్ని పఠించి ఆ సూర్యభగవానుడికి పాయసం వండి నివేదన చేసి అమృతతుల్యమైన ఆ అమృతాన్ని మనం కూడా స్వీకరిద్దాం.